మనం కొరకనే తెలుగు బైబిల్ పాఠంగా యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచ్చినముల మటుకు చదువుకుందాము యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను అక్కడ ఒక తోట ఉండాను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండు వాడు ఆయనను అప్పగించు యూధాకును ఆ స్థలము తెలిసి ఉండేను కావున యూదా సైనికులకు ప్రధాన యాజకులకు యాజకులు సైనికులను ప్రధాన యాజకులు పరసయ్యులు పంపిన బండ్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపంలతోనూ ఆయుధంలతోనూ అక్కడికి వచ్చాను యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరెవ మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను వారు నరేడని ఏసునని ఆయనకు ఉత్తర మీయగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడేరి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను వారిని అడిగినందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయన నన్ను మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడలా వీరిని పోనీయుడని చెప్పాను నీ నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకని నేను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను సిమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని తెగ తెగనరికాను ఆ దాసుని పేరు మల్కు ఏసు కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించు గిన్నెలోనిది నేను త్రాగ త్రాగుకుందునా అని పీతురుతో అనేను అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బండ్రౌతులను ఏసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకొని పోయి అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ప్రధాన యాజకుడైన కాయపకు మామ కాయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోట ప్రయోజనకరమని కరమని యువదులకు ఆలోచన చెప్పినవాడు సిమోను పేతురును మరియు శిష్యుడును యేసు పోవుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైనవాడు గనుక అతడు ప్ర ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి వెళ్ళి యేసుతో కూడా వెళ్ళాను పేతురు ద్వారం నొద్ద బయట నిలిసి ఉండేను కనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకులతో ద్వారపాలకురాలితో మాటలాడి మాటలాడి పేతురు లోపలికి తోడుకొని పోయాను ద్వారం వద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురితో నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాన నేను అప్పుడు చలివేయు చున్నందున దాసులను బండ్రవతులను మంట వేసి చలి కాచుకొని చుండి కాచుకొని చు నిలుచుండగా పేతురును వారితో నిలబడి చెరిక వారితో నిలవబడి చలికాచుకొంచు నేను ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గుర్చి అడగగా వేసు నేను బాహాటంగా లోకం మీదట మాట్లాడితేని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరంలో సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు ఇంతటితో ఇదనం కొరకైనా తెలుగు బైబిల్ పాఠము సరే